మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోవడం ఏంటి, ఎక్కడికి? ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాక తర్వాత ఎక్కడికి వెళ్ళాలో ఆలోచిద్దాం. ఉద్యోగాల సంగతి మర్చిపోయావా? మన అవసరాలు మర్చిపోయావా? వెతికితే ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది. ఇక్కడుండి ఇన్ని అవమానాలు భరించక్కర్లేదు. రా మనోహర్, నా మాట విను. పెద్దవిడేదో అన్నారని ఒక్క క్షణం కూడా ఉండకూడదు. రా మనోహర్. వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నారా మేడం? అది మాకు మీతో ఏం ప్రాబ్లం లేదు మేడం, కానీ అమ్మగారి మాటల్ని ఎంత లైట్గా తీసుకుందాం అనుకున్నా డైజెస్ట్ అవ్వట్లేదు. అర్థమైంది. మా అత్తయ్య గారి ప్రవర్తన మిమ్మల్ని బాధ పెట్టింది, ఒప్పుకుంటాను. కానీ ఏ చిన్న తప్పు జరిగినా సహించని మేము, మా అత్తయ్య మిమ్మల్ని బాధ పెట్టేలా మాట్లాడుతున్నా కూడా గట్టిగా వద్దు అని చెప్పలేకపోతున్నావంటే ఎందుకని ఆలోచించారా? ఎందుకో నేను చెప్పనా? ఇప్పుడు చూస్తున్న ఆవిడ ఆవిడ కాదు. నిజానికి మా అత్తయ్య గారు చాలా మంచివారు. లేని వాళ్ళకి లేదు అనుకుండా దాన ధర్మాలు చేసేవారు. అందరినీ ప్రేమగా అభిమానంగా ఆదరించేవారు. కానీ మా మావయ్య గారు తన దగ్గర పనిచేసే ఉద్యోగుల్ని నమ్మి మోసపోయారు. అది ఆవిడికి మొదటి దెబ్బ. ఆర్థికంగా దెబ్బతిన్నాక అయిన వాళ్ళు సహాయం పొందిన వాళ్లే ఎగతాళి చేశారు, తక్కువ చేసి మాట్లాడారు. ఆ తర్వాత నేను ఆయన కలిసి కుటుంబాన్ని నిలబెట్టి ఆస్తులు సంపాదించాం. గాయత్రి పుట్టింది. గాయత్రిని చూసుకుని తన ప్రపంచాన్ని మర్చిపోయేది. అప్పుడే కోలుకోలేని దెబ్బలా గాయత్రి తప్పిపోయింది. తల్లిదండ్రులుగా గాయత్రి కోసం మేం పడిన బాధ కంటే అత్తయ్య గారు అనుభవించిన బాధే ఎక్కువ. ఆ బాధని మర్చిపోవడానికే ఒక్కచోట ఆగకుండా తీర్థయాత్రలు చేశారు. కనిపించిన దేవుళ్ళందరినీ వేడుకుంది. గాయత్రి తిరిగి రావడంతో నా ప్రమేయం కంటే తన ప్రార్థనలే ఎక్కువ ఉన్నాయి. గాయత్రి దొరక్కపోయేసరికి తనలో బాధని కోపంగా మార్చుకుంది. మనుషుల్ని నమ్మడం అభిమానించటం మానేసింది. జనాలందరూ స్వార్థంతోనే ఉంటారనే భ్రమని కాదు, భయాన్ని పెంచుకుంది. అందుకే తనిప్పుడిలా తన కుటుంబం పట్ల మరింత స్వార్థంతో ఉంటోంది. గాయత్రి తిరిగి రాగానే తనలో ప్రాణం లేచొచ్చింది. ఇన్నాళ్లకు సంతోషంగా ఉన్న తన కుటుంబంలో ఎవరి వల్ల ఎలాంటి ఆపదలు వస్తాయని అదే అభద్రతా భావంతో మీ పట్ల నిరాదరణగా ప్రవర్తిస్తోందే తప్ప నిజానికి తను తను కాదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకుంటారు కాబట్టి. పైకి అంత గంభీరంగా కనిపించే బామ్మగారిలో ఇంత బాధ ఉంది అనుకోలేదు. మీరీ విషయం చెప్పకపోయినా మేం వెళ్లే వాళ్ళం కాదు, ఎందుకంటే మాకు మీ ప్రేమ అభిమానం ముఖ్యం. మనోహర్ ఏదో ఆవేశపడ్డాడు అంతే. నీకొకటి చెప్పనా మనోహర్?
జీవచ్చవంలో ఉన్న మా బ్రతుకుల్లోకి రాధ ఒక కొత్త జీవంలా వచ్చింది. తనొచ్చాక ఒక్కొక్క సంతోషం ఈ ఇంటికొచ్చింది. గాయత్రి రావడంతో సహా అన్నీ తన వల్లే జరిగాయి. ఈ కృతజ్ఞత మాకెప్పుడు ఉంటుంది? గాయత్రి నా కన్న కూతురే అయినా, రాధ నా మనసుకి దగ్గరైన కూతురు. మా మనసులో తన విలువ ఎప్పటికీ మారదు. గాయత్రి తిరిగి వచ్చినందుకు నేనెంత సంతోషపడినా, రాధ దూరం అయితే నేనంతే బాధపడతాను. సారీ మేడం, రాధ అవమానాలు భరించడం చూడలేక వెళ్ళిపోవాలనుకున్నా. మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి. మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నాకు ఒక మాట ఇవ్వండి. ఏంటి మేడం? ఇంకెప్పుడు ఈ ఇంటిని కానీ మమ్మల్ని కానీ వదిలి వెళ్ళాలనే ఆలోచన రానివ్వకూడదు. అలా వదిలి వెళ్ళమని మాటివ్వండి. నువ్వు నన్ను అమ్మలా భావించటం నిజమైతే, నేను నిన్ను అమ్మలా చూసుకుంటున్నాను అని నమ్మకం ఉంటే మాటివ్వు రాధ. మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళం మేడం, ప్రామిస్. థ్యాంక్ యూ అమ్మ రాధ, థ్యాంక్ యూ మనోహర్.